కూడా అది కూడా పక్క ప్రాంతం వాళ్ళు కాదు అంది మీ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారే అన్నట్టున్నారు. అదే చెప్తున్నాము, అది కాదు, అది అయిపోయి అన్న తర్వాత చాలా దుర్భాషలు ఆడి ఆయన ఆయన మంత్రి గారు ఏమంటారంటే, రాజేంద్ర సింగ్ గారు ఇక్కడ రాష్ట్రాన్ని పాటు చేయడానికి రాష్ట్రం మీద అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదో అనడానికి వచ్చారు. ఇతను చాలా కుర్రోడు, వానికి ఏం తెలియదు, తిట్టడానికి కూడా అర్హుడు కాదు, ఎందుకంటే తిట్లకు కూడా కొంత అర్హత ఉండాలి. ఆ అర్హత కూడా లేని, ఆ అర్హత లేని కూడా మనిషి ఆయన రాజేంద్ర సింగ్ గురించి ఏమీ తెలియకుండా ఆయన 40 సంవత్సరాలు త్యాగం చేసి 127 దేశాల్లో నీటి గురించి చేస్తుంటే ప్రెసిడెంట్స్ వెళ్ళి ఆయన విమానం దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటూ నేను చూశాను. మా స్వయంగా నేను ఆయనతో కలిసి ఒక 60 దేశాలు తిరిగాను. ఆయన 127 దేశాలకు అడ్వైజర్. చంద్రబాబు నాయుడు గారు నీరు మీరు కార్యక్రమంలో ప్రధాన అనుసంధానకర్త ఆయనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అలాగే చెప్పేసి. అప్పుడు ఏమైంది, అమరావతిలో పర్యావరణ దోషవుతుంది ఏమైందంటే, అమరావతిలో నీటి గర్భంలో ఇల్లు కట్టొద్దు అని చెప్పి డైరెక్ట్ గా ఇల్లు గొడవ పెట్టింది రాజేంద్ర సింగ్, నేను రాజేంద్ర సింగ్ గారు నదిలో ప్రజావేదిక కట్టొద్దు అని చెప్పేసి. అలాగే నదిలో ఉన్న మిగతా ఉన్నవి కూడా అక్కడి నుంచి తీసేయండి, నది పరివాహక ప్రాంతాలు ఏం పెట్టొద్దు అని వీడు అప్పుడు అంటే వీడు అన్నాం సారీ, ఈ మంత్రి గారు ఆయన తాలూకు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఊర్లు తిరుగుతూ జాగాలు ఎక్కడ కబ్జాలు చేసుకోవాలో చూసుకున్నారు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇవ్వలేదు. మేము సలహాలు ఇచ్చాం ఏమంటే, అక్కడ సహజ రాజధాని అక్కడే కట్టండి, సహజ రాజధాని అని చెప్పి ఒక ప్లాన్ ఇచ్చి గుంటూరులోనే కృష్ణా గుంటూరు మధ్యలోనే సహజ రాజధాని ఎలా నిర్మాణం చేయాలన్న సూచన చంద్రబాబు నాయుడు గారికి మేము అప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే తప్పు చేస్తే ఎవరైనా తప్పనమ్మా, ఆయన ఆయన కాంగ్రెస్ మీద తిరగబడ్డారు, బీజేపీ మీద తిరగబడ్డారు, టీడీపీ మీద తిరగబడ్డారు, వైసీపీ మీద తిరగబడ్డారు, ఎవరు తప్పు చేసినా తప్పని, ఎందుకంటే తెలియక చేస్తున్నారు, ఇది తెలుసుకోండి ఇలా చేయొద్దు అని చెప్పడమే తప్ప ఎవరు మాకు వ్యతిరేకులు కాదు. ఇప్పుడు అటువంటిది చంద్రబాబు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన సలహా తీసుకుంటున్నారు. ఈ రోజు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సలహా తీసుకున్నారు నీరు మీరు కార్యక్రమం. ఈ రోజు వరకు మన ముఖ్యమంత్రి ఆయన సలహా ఎక్కడ తీసుకోలేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సలహా తీసుకుంటుంటే ఈయన మాత్రం నీటి గురించి 40 ఏళ్ళు జీవితాలు ఆర్గో అంటే ప్రకృతి సేద్యంతో పండించే పంటలు ఆ మధ్య ఆయన పాటేకర్ గారు అలాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం, వాళ్ళు కొన్ని సలహాలు, వాళ్ళతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి కూడా గతంలో జరిగినాయి. మీరు మీలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రాజేంద్ర సింగ్ గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో కార్యక్రమమో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే సలహాలో మీరు అంటే ముఖ్యంగా జనసేన ఇదే విషయంలో మన నూడి మన నది అనే కార్యక్రమం కూడా తీసుకున్నారు అప్పుడు. అంటే ఒక రకంగా అంటే నదుల పరిరక్షణ విషయంలో అందరూ మాట్లాడతారు, కానీ ఒక పార్టీ దాన్ని తీసుకొని లీడ్ తీసుకొని దాని మీద ముందుకు వెళ్ళడం, ఆ కార్యక్రమంలో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించడం, ఇలాంటి వ్యక్తుల అనుభవాలను మీరు షేర్ చేసుకోవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అండి. పార్టీలు చేయాల్సింది అదే, ఎంతవరకు రాజకీయాల గురించి కొట్టుకోకుండా. కాకపోతే ఇక్కడ అదే ఉన్న అక్కడే ఉన్న మంత్రి, ఆ ప్రాంతంతోనే అనుబంధం ఉన్న మంత్రి, మీరు ఎలా ఉన్నారో వాళ్ళ ఆయన అలానే ఉన్నారు, మిగతా ప్రజలు కూడా అలాగే ఉంటారు. మొన్న ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్న సీనియర్ నాయకులు, కానీ విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళకి దీన్ని ఎంతో కొంత పరిరక్షించండి, దీనివల్ల వైజాగ్ ప్రజల ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కదమ్మా, ఈయన ఒక 500 ఎకరాల్లో తీసుకుని కొత్తగా లేఅవుట్ వేస్తున్నారు, ఎలాగ కబ్జా చేయాలి, అతను ఆల్రెడీ కొండల నాటిని ఆయన దోషం చేస్తున్నాడు, ఆయన మీద ఇప్పుడు ఇంకొక కేసు వెళ్తుంది త్వరలో, ఎందుకంటే డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాం. ఈ మంత్రి గారే స్వయంగా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కింద మారిపోయారు. వీళ్ళందరూ ఒకటి, లక్ష్మి గారు మీరు ఒకటి చూడండి, వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఆస్తులు వెళ్తున్నాయి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఆస్తులు వెళ్తున్నాయి, అదంతా కూడా ఆస్తి అంతా కూడా ప్రకృతి ధ్వంసం వల్ల వచ్చిందని. అయితే ఇసుక మాఫియా లేదంటే మైనింగ్ మాఫియా లేదంటే ల్యాండ్ మాఫియా ఏదైనా సరే వాటి వల్ల మాఫియాల వల్ల వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే ఫ్యూచర్ లో, అంటే చాలా మంది అనుకుంటారు పట్టుకోవడం కష్టమని, కానీ లక్ష్మి గారు మీరు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మీకున్న ఆస్తి 10 కోట్లు, వచ్చిన సంవత్సరంలోనే మీకు 500 కోట్లు వచ్చినాయి అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చినట్టు? మీరు రాజకీయం అంటే 24 అవర్స్ దాని మీద ఉంటారు కదా, కాబట్టి సాలరీలు కూడా అంత ఉండవు కదా. అక్కడ మైండ్స్ అమ్మా, నేను అనకాపల్లి పేరు చెప్పారు కాబట్టి, అక్కడ ఏం చేసామంటే అక్కడ ఉన్న గ్రామస్తులతో, మాకవరం ఒక విలేజ్ లో అక్కడ ఉన్న గ్రామస్తులతో కుర్రోళ్ళతో మేము కేసులు వేయించి అక్కడ ఆపించేసాం. ఇది అక్కడ మైనింగ్ మీద కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఆపేసాం. ఎంత పెద్ద మైనింగ్ దిగ్గజాలంటే చాలా పెద్ద మైనింగ్ దిగ్గజాలు. వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి 100,000 రూపాయలు ఆ గ్రామానికి ఇస్తారట, 30 సంవత్సరాలు తీసుకుంటారట. సంవత్సరానికి 100,000 కాదు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు తీసుకున్నా అక్కడ పర్యావరణం 5% ధ్వంసం చేసి 95% పర్యావరణం కాపాడుకోవచ్చు. ఆ గ్రామస్తులే క్వారీ చేస్తారు.
నేనేం చెప్పానంటే మీ గ్రామస్తులు ఒక సంఘం పెట్టుకుని క్వారీ చేయండి, మీ గ్రామంలో సహజ సంపద మీకు ఉపయోగపడాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు దాన్ని తవ్వేసి డబ్బులు వాళ్ళకి జబ్బులు మీకు వద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇది వరకు చెప్పారు. ఇప్పుడు రాజేంద్ర సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేయకపోయి మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర వెనకబడింది వెనకబడింది అనేదానికి ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు తీసుకోవచ్చు, అక్కడ ఉన్న సహజ సంపదని అక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తే ఎన్ని రకాల కార్యక్రమాలతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు సత్య గారు మీరు చెప్తుంటే అనిపిస్తుంది. తప్పకుండా అండి, అక్కడ ఇక్కడ ఉత్తరాంధ్ర ఒక్కటి ఉందమ్మా, ఉత్తరాంధ్ర ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ఉద్యమకారులు కూడా, ఎందుకంటే నక్సల్ విప్లవం పుట్టింది శ్రీకాకుళం నుంచి. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళంతా అమాయకులు మనం దోచుకోవచ్చు అని, ఏ రోజు తిరగబడితే ఆ రోజు వీళ్ళందరూ నాయకులందరూ మసి అయిపోతారమ్మా. ఆ కార్యక్రమంలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి రణస్థలం నుంచి యుద్ధం మొదలెట్టడానికి కారణం ఏంటంటే ఆ శ్రీకాకుళంలో అటువంటి ఇది ఉంది. చాలా స్తబ్దంగా చార్నాళ్ళ నుంచి వాళ్ళందరినీ నొక్కు పెట్టేశారు. వాళ్ళని ఒక్కసారి యువతను గాని అక్కడ శ్రీకాకుళంలో ఉన్న ఆలోచన శక్తిని గాని ఉత్తరాంధ్రలో ఉన్న పటిమని గాని పైకి తీసుకొద్దాం, అలాగే రాష్ట్రం మొత్తం మీద పర్యావరణాన్ని కాపాడడం మా అంటే రాజేంద్ర సింగ్ గారు స్లోగన్ ఒకటి ఉంటుంది అమ్మా మీకు చెప్పాలి, యూ విల్ బి హ్యాపీ. ఆయన నీర్ నారి నది నారాయణ 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 అంటే నీరు, ఎక్కడున్నా సరే చుక్క నీరున్నా నీరు, నారి అంటే ఆడవాళ్ళు, అలాగే నదులు, ఈ ముగ్గురిని భగవంతుడితో సమానం, వాళ్ళు పూజించాలి గౌరవించాలి రక్షించాలి పరిరక్షించాలి అనేది ఆయన ప్రపంచవ్యాప్తంగా అంటే ఇంగ్లీష్ తెలిసినా తెలియపోయినా తెలుగు తెలిసినా తెలియపోయినా నీర్ నారి నారి నారాయణ 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 అని 3 సార్లు అనిపిస్తారు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే అంత నిబద్ధత ఉన్న వ్యక్తికి ఇంత క్యారెక్టర్ లేని మంత్రి ఒక మాట అంటేనే నాకు అంటే నాకు ఎంత బాధ అనిపించింది అంటే నేను ఇక్కడ తీసుకొచ్చి ఒక ఓబుల్ గ్రహీత కూడా కదండి, అంటే అసలు నోబెల్ ప్రైజ్ అండి, స్టాక్ హోమ్ ప్రైస్ వాటర్ హౌస్ అవార్డ్ అంటారు, అది వాటర్ కి సంబంధించి నోబెల్ ప్రైజ్, అది ప్రపంచంలో ఆయనకు వచ్చింది. స్వీడన్ రాజు ఆయన స్వయంగా గుర్తిస్తారు, మన భారతదేశ జలశక్తి మంత్రిగా ఎవరు వెళ్ళినా కూడా ముందు రాజేంద్ర సింగ్ పెట్టి తర్వాత అందరిని పెడతారు, అంటే అంత గౌరవం ఇవ్వబడి. అంటే నోబెల్ అవార్డు గురించి మనకి దాని వాల్యూ తెలిస్తే ఆ వ్యక్తి వాల్యూ తెలుస్తుంది ఒకటి, రెండు కరెక్ట్ అంతే చెప్పం. ఇంకొకటి ఈ మధ్య కాలంలో అంటే ఇదే వేదికగా ఇదే వైజాగ్ వాసిగా అమర్నాథ్ గారు ఒక మాట ఏదో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి వారాహి వాహనం గురించి. తెలంగాణలో పర్మిషన్ తీసుకున్నంత మాత్రాన ఏపీలోకి అలా ఈజీగా రావడానికి అయితే అవ్వదు, ఇక్కడ రవాణా శాఖ అధికారులు వాళ్ళ నిబంధనల ప్రకారం ఏ విధంగా ఉందో చూడాలి, అంటే మళ్ళీ ఏ రంగు వేసుకొని వస్తారో చూడాలి అని ఒక రాజకీయంగానూ మాట్లాడారు, అధికారులు ఎంతవరకు పర్మిషన్స్ ఇస్తారు అంటూ కూడా మాట్లాడారు. అంటే ఏంటి ఇప్పుడు నేషనల్ హైవేస్కి కానీ లేకపోతే ఇలాంటి రవాణా వ్యవస్థలకు కానీ రాష్ట్రాలకి మధ్య ఇన్ని తేడాలు ఉంటాయా చట్టాల్లో? లేదమ్మా, దాన్ని ఆపే అధికారం కానీ అర్హత కానీ వీళ్ళకి రాష్ట్రానికి లేదు. అయితే ఏంటంటే న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి ఒక కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని రోడ్డు మీద కారు వెళ్తున్నారు అనుకోండి, మేడం పక్క తీసి ఆపమంటే ఆపాలి, అధికారం అందరూ ఉంది. ఆ అధికార దుర్వినియోగం చేస్తే ఆ అధికార దుర్వినియోగం ఈ మంత్రి కానీ ముఖ్యమంత్రి చేస్తే లేకపోతే ఈ ముఖ్యమంత్రి ఎలా చేస్తే అది ఆయనకే నష్టం అమ్మ. బేసిక్ ఏంటంటే ఇప్పుడు కూడా అంటే భస్మాసురుడు వాస్తవం నెత్తి మీద పెట్టుకున్నట్టు అటువంటిది ఏం చేసినా కూడా డెఫినెట్ గా ఈ ముఖ్యమంత్రికి ఇంకా నష్టం జరుగుతుంది, తీరం నష్టం, ఇప్పటికే నష్టం జరుగుతుంది ఇంకా నష్టం జరుగుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయరని అనుకుంటున్నాను, కానీ ఒకటైతే క్లియర్ విపరీతంగా భయపడుతున్నారు, ఎందుకంటే ఆ భయం లేకపోతే అసలు ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మాట్లాడాల్సింది ఎవరు? ఆర్టీఏ మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఎవరైనా అడ్డు పెడితే వాళ్ళు మాట్లాడాలి, ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా అంత మా వర్కుల గురించే మాట్లాడుతున్నారంటే వాళ్ళలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వాళ్ళకి అర్థమైంది, కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అటువంటి భయాన్ని ఈ మంత్రి ద్వారా మనం చూస్తున్నాం అంతే తప్ప. నెక్స్ట్ ఆయన ఐటీ శాఖకి సంబంధించి నేను మీకు లక్ష్మి గారు చెప్తాను, నేను 1998 లో ఐబిఎం తోటి టాటాస్ తోటి కలిసి ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టి ఒక వ్యక్తికి 65,000 రూపాయలు తీసుకుంటే నాకు 130,000 రూపాయలు ఖర్చు అయ్యింది పాటించే టీచ్ చేయడానికి, అంటే ప్రతి వ్యక్తి మీద నాకు 65 రూపాయలు లాస్ అంటే నార్మల్ గా బిజినెస్ పెడితే లాభాలు వస్తాయి కదా. ఇప్పుడు నా ద్వారా ఎడ్యుకేషన్ అయిన వాళ్ళందరూ కూడా ప్రపంచంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు, ఒక్కొక్కరు నెలకి 20 లక్షలు 30 లక్షలు జీతం తెచ్చుకుంటున్నారు. అటువంటిది నేను ఇక్కడ 500 మంది కొట్టిన దుబ్బాటలో నేను పుట్టిన ఎక్కడ ప్రాంతంలో 500 మందితో రన్ చేసేవాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి అక్కడ ఎర్త్ స్టేషన్ కేంద్రం ఒక ఎర్త్ స్టేషన్ శాంక్షన్ చేసింది, అప్పుడు ఇంటర్నెట్ లేదు నేను చెప్పే రోజులకి. అప్పుడు ఈ కామర్స్ ఇక్కడ విశాఖపట్నంలో ఈ కామర్స్ డెవలప్ చేసాం విశాఖపట్నం కుర్రోళ్ళతో, అంటే వీళ్ళు ఎడ్యుకేట్ చేసి ఆ తర్వాత 2001 లో ట్విన్ టవర్ స్కూల్ పోవడం అక్కడ మా క్లయింట్స్ అందరూ అక్కడే ఉండడం తోటి నాకు ఆ ఐటీ సంస్థను ముయ్యాల్సి వచ్చింది.
అది కూడా ఒక 2 సంవత్సరాలు చేసి అంటే ఐటీ చెయ్యాలి. మీ ప్రస్థానం, మీ ప్రస్థానం ఓకే ఐటీ తోటే. ఆ తర్వాత అండి నేను ఐటీలో ఎవరైతే నాస్కామ్ చైర్ డైరెక్టర్ దగ్గర నుంచి, సత్యం రామలింగరాజు గారి దగ్గర నుంచి ఎవరెవరైతే ఐటీ దిగ్గజాలు ఉన్నారో అందరితో మాకు రెగ్యులర్ గా మీటింగ్లు అయ్యాయి. నాకు 4 దేశాల్లో ఆఫీసులు ఉండేవి అప్పుడు, ఆ ట్విన్ టవర్ స్కూల్కి ముందు. ఆ ట్విన్ టవర్ స్కూల్ పోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాము, మాకు అది రాక అది పక్కన పెడితే చూసేది ఏంటంటే అప్పుడు ఎవరు రత్నప్రభ గారు ఉండేవారు ఇక్కడ, ఇక్కడ ఎస్సీజెడ్ కమిషనర్ గా, ఆవిడ ఇక్కడ కొండ మీద పెడుతున్నారు 10 ఎకరాలు మీకు. తిరుపతిలో, తిరుపతిలో బీజేపీ క్యాండిడేట్ తరపున పోటీ చేశారు ఆవిడ. ఇక్కడ విశాఖపట్నంలో కమిషనర్ గా ఉండే ఆవిడ సత్య గారు, మీరు మొట్టమొదటి 10 ల్యాండ్ మీకు అలాట్ చేస్తాను 10 ఎకరాల కొండ మీద, అది మీకు మంచిగా ఉపయోగపడుతుంది తర్వాత కంటే. నేను అమ్మ కొండల దోషం చేయడం నాకు ఇష్టం లేదు, నాకు ఆ ల్యాండ్ అక్కర్లేదని మానేశారు. అంటే ఆ ల్యాండ్ తీసుకుంటే ఎకరం 10 లక్షల రూపాయలకు వచ్చే ల్యాండ్, 5 కోట్లు 10 కోట్లు విలువ చేసే ల్యాండ్ కొండపైనే ఇప్పుడు సింబయోసిస్ వీళ్ళందరూ కట్టింది. వాళ్ళందరూ ఆ ప్లేస్ ఇస్తానంటే నేను వద్దన్నది కారణం ఏంటంటే, ఆవిడకి ఆ రోజు కూడా చెప్పాను మీరు కొండలను నాశనం చేయొద్దు, దీని వల్ల నష్టం జరుగుతుంది. సో మనకి పర్యావరణం అనేది మనకి బిల్టన్లో ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండగలగాలి. అది వ్యాపారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, ప్రకృతి మీద లేదండి, భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి కదండి. ఇప్పుడు మీరు అన్నారు వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆస్తులు ఏంటి, వాళ్ళకి ఆ తర్వాత వస్తున్న ఆస్తులు ఏంటి అనేది, ప్రకృతి లేదంటే ప్రజలకి లిక్కరు, దీనివల్లే ఆస్తులు కూడబెట్టుకుంటుంటే నెక్స్ట్ భవిష్యత్తుకి ఇప్పుడు ప్రకృతి ఉండదు, ప్రాణాలు ఉండవేమో. ఇప్పుడు డబ్బు సంపాదించుకున్న వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా నష్టమైన చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, మనం ఏదో తెస్తున్నాం అనుకుంటున్నారు కానీ రాజ్యాంగంలో 2 ఆర్టికల్స్ లక్ష్మి గారు క్లోజ్ చేసే ముందు 2 చెప్తాను. 1 48A ప్రభుత్వ అధికారులు అందరూ కూడా, ప్రభుత్వం అంటే అధికారులు కూడా కాదు, ప్రభుత్వం పర్యావరణం అది మనకి ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ యాజ్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో డైరెక్టివ్ ఆర్డరే, మనకైతే రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ బీ కంపాషనేట్ టు ద లైఫ్స్, అంటే మన చుట్టూ ఉన్న ప్రాణులకి, జీవ జంతువులకి, వాటికి కూడా దయగా ఉండండి అని చెప్పి మనకు కూడా ఒక డైరెక్షన్ ఉంది 51AG లో. ఈ 2 రాజ్యాంగ అంశాలని తొంగలో తప్పుతున్నా, అంటే మనం తప్పు చేస్తున్నాం. నేనేం చేస్తానంటే ఎందుకు నేను కేసులు ఫైల్ చేస్తున్నాను, ఇక్కడే కదమ్మా నేను బీహార్ లో కేసులు ఫైల్ చేశాను, ఎంపీలో 5 కేసులు ఫైల్ చేశాను, బొంబాయిలో, మహారాష్ట్రలో కేసులు ఫైల్ చేశాను, రాజస్థాన్ లో కేసులు ఫైల్ చేశాను. కాబట్టి నాకు ఆంధ్రప్రదేశ్ లో ఓకే చెప్పమ్మా చెప్పండి. ఇంకా అదే ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతుల మరణాలు, ఎవరెవరికి కౌలు రైతుల ఈ ప్రభుత్వం అందించే సహాయాలు అన్న దాని మీద కూడా మీరు ఆ మధ్యకాలంలో మొత్తం డేటా ప్రిపరేషన్లో మీరు కూడా మేజర్ పర్సన్గా దాన్ని డేటా కలెక్ట్ చేసినట్టున్నారు. అవునమ్మా, వాళ్ళు అంటే ఈ రైతు సమాఖ్యతో కలిసి ఆ పోచంపల్లిలో కూడా మాకు భూదాన్ చేసిన వాళ్ళందరినీ కలిసి అక్కడ కూడా ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఈ భూదాన్ నుంచి వచ్చిన రైతులు బాధపడుతున్నారు అంత చెప్పి ఆ తర్వాత అది పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మనోహర్ గారు దాన్ని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడ నుంచి ముందుకు వెళ్ళడం, కళ్యాణ్ గారు దానికి ఒక పెద్ద కార్యక్రమం అక్కడ కౌలు రైతు భరోసా అంటే ఈ రోజుకి చూడండి, ఆ మంత్రి గారు నిజంగా ఎంతమంది కౌలు రైతులు చనిపోయారనేది చెప్తే బాగుండదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఇంతమంది రైతులకి డబ్బులు ఇచ్చారు కదా, ఇందులో పవన్ కళ్యాణ్ గారు